నా గోదావరి పుష్కరాలంటే ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. కేసీఆర్ గారు ఆ ప్రకటన ఇవ్వగానే ఏం గోదావరి పుష్కరాలు మా దగ్గర చేయకూడదా, మా దగ్గర మాత్రం ఎందుకు ప్రభుత్వం పట్టించుకోదు అనగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా హడావుడిగా హెలికాప్టర్లో వచ్చి ధర్మపురికి కూడా వచ్చి అక్కడ కూడా వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. అప్పటిదాకా గోదావరి పుష్కరాలు అంటే ఏనాడైనా కేరవ రాజమండ్రి, కానీ కేసీఆర్ గారు ఆ మాట అనగానే అప్పటి ముఖ్యమంత్రి గారిలో కూడా చలనం వచ్చి ధర్మపురికి వచ్చారు. ఆ ధర్మపురికి వచ్చిన సందర్భంగా ఒక చిన్న జోక్ నేనేదో మామూలుగా చెప్తున్నా తప్ప మళ్ళీ దీనిలో రాజకీయం చూడకండి దయచేసి. అక్కడ చెప్పి జరిగింది ఏంటంటే అక్కడ పోయిన తర్వాత నీళ్ళల్లో మునిగి స్నానం చేసి ఎవరైనా పుష్కరాలు అన్నప్పుడు పండితుల ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు. అక్కడికి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూజ చేస్తున్నారు, ఆయనతో అక్కడ పక్కన ఉండే పండితులు పూజ చేయిస్తూ ఉన్నారు. చేయిస్తుంటే నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నారు ఆయన. కాదండి మునగండి అని పక్కనున్న బ్రాహ్మణ మిత్రుడు చెప్తున్నాడు. మునగండి సార్, ఒకసారి ఒక మూడు సార్లు మునగండి, అప్పుడే మీకు మరి పుణ్యం దక్కుతుంది అన్నారు. ఆయన వినబట్టలేదో మరి పట్టించుకోవట్లేదు. వెనకాల ఉన్న ఆయన గన్మెన్ మెల్లగా చెవిలో చెప్పారంట, మా సార్కు మునగడం రాదండి, ముంచడం మాత్రమే తెలుసని చెప్పాడు. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు మళ్ళీ ఒకసారి తెలంగాణను ముంచే ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఆయనకి పక్క రాష్ట్రంలో కావాల్సినంత పనుంది. పోలవరం దగ్గర రోడ్లు నెర్రెలు వస్తున్నాయి, అక్కడ రోడ్లన్నీ పగిలిపోతూ ఉన్నాయి, ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, ఆంధ్ర ప్రజలు 5 కోట్ల మంది ఉన్నారు, వారి సంక్షేమం చూసుకోవచ్చు, అదంతా వదిలిపెట్టి ఇక్కడ వచ్చి పడ్డారు ఆయన. ఆయన మీద నేను ఒక్కడే విమర్శ చేయడం లేదు. రాజకీయంగా ఆయనతో అత్యంత సన్నిహితంగా పనిచేసిన అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా తర్వాత వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. నిజానికి వారిని నేను ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నానంటే కృష్ణారావు గారిని, కృష్ణారావు గారు, రమణాచారి గారు, ఉపేంద్ర శర్మ గారు, మన భానుమూర్తి గారు, ఇంకా వేణుగోపాలచారి గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా వీరందరి స్ఫూర్తి, వీరందరి పట్టుదల వల్లనే ఈరోజు తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పడిందన్న మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే నాకు భానుమూర్తి గారు మాట్లాడితే అర్థమైంది ఏంటంటే సంక్షేమ పరిషత్ అంటే సంక్షేమం మాత్రంగానే మిగిలిపోయింది, కొంతమంది క్షేమాన్ని గౌరవిస్తున్నట్టుంది, అందరి క్షేమాన్ని కాంక్షించాలన్నారు. తప్పకుండా మీరు అన్నట్టు భానుమూర్తి గారు 100కు 100% రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరి సంక్షేమాన్ని కూడా చూసే దిశగా అవసరమైతే ఈ స్తబ్దతను ఛేదిస్తూ ఇంకా అవసరమైతే నిధుల కేటాయింపును కూడా ఉపేంద్ర శర్మ గారు చెప్పినట్టు పెంచుతూ రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికీ అండగా నిలబడే విధంగా కేసీఆర్ గారి ఆలోచనల్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.